ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనములు. ఇదిన ఆరాధన వర్తమానమునకు గాను కీర్తనలు 116వ కీర్తన. 116వ కీర్తన పన్నెండు పదమూడు పద్నాలుగు వచనాలు అందరము కలిసి చదువుకుందాం. పన్నెండు పదమూడు పద్నాలుగు వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నింటికీ నేను ఆయనకేమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను, యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించేదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన ప్రభువా, మరొకసారి మా ప్రభువైన యేసు క్రీస్తు వారి అత్యున్నతముగా హెచ్చించబడిన నామమున ఆయన ఒక్కసారే బలియాగం చేయుట ద్వారా నువ్వు ఏర్పాటు చేసిన నూతనమైన జీవము గలదినైన పరిశుద్ధమైన మార్గమున నీ శరీరమును తెర ద్వారా నీ రక్తము వలన నీ పరిశుద్ధ సాన్నిధ్యంలోనికి ప్రవేశించే ధన్యతను దయచేసినందుకు నీకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. యెహోవా, నీవు కృపగలవాడవు, నీ వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మేము నిర్మూలం కాకున్న వారము. అనుదినము నూతనముగా నీకు మా ఎడల వాత్సల్యత పుట్టుచున్నది. నీవెంతైనా నమ్మదగిన దేవుడవు, అందును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. నీ నిత్య సంకల్పంలో జ్ఞాపకం చేసుకొని యేసుక్రీస్తు వారి ద్వారా మమ్మల్ని మీ కుమారులుగా కుమార్తెలుగా చేసుకొని నీ సన్నిధిలో నీ సహవాసంలో నీ మందిరంలో నువ్వు మమ్మల్ని పోషించి భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి నీ కొందనాలు. ఈ నీ ఆరాధనా దినాన్ని పురస్కరించుకొని మరొకసారి పాటల ద్వారా నిన్ను మహింపరచడానికి నీవిచ్చిన ఆధిక్యతను బట్టి నీకు వందనాలు. మేము వ్యక్తిగతంగా మిమ్మల్ని ఆరాధించాలని ఆశపడుతూ ఉండగా చదవబడిన లేఖన భాగముల మీద నీ ఆశీర్వాదం ఉంచండి. నీ పరిశుద్ధాత్మ చేత నీ వాక్యంలో దాచబడిన మర్మాలను మాకు తెలియచేయండి. అట్లు మమ్మల్ని నీ వాక్యం ద్వారా సిద్ధపరిచి నువ్వు ఆశించిన విధానంలో ఆత్మతో సత్యంతో ఆరాధించే భాగ్యం దయచేయండి. ఇందు నిమిత్తం నిలబడుతున్న నీ దాసుడను, బలహీనుడను, చేతగానివాడను నీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి నీ రక్త ప్రోక్షణ కిందకు నన్ను తెచ్చుకుంటూ ఉండగా నీ నూతన అభిషేకంతో నింపి పలుకుటకు వాక్శక్తినిస్తేనే కానీ నేనేమీ చెప్పలేనని నా చేతగానితనాన్ని ఒప్పుకుంటూ ఉండగా కరుణించు, కటాక్షించు, నీ దయచొప్పున నన్ను జ్ఞాపకం చేసుకునమని నీకే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున వందనములతో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో 12వ వచనం, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నింటికీ నేను ఆయనకేమి చెల్లింతును. వాట్ షల్ ఐ రిటర్న్ టు ద లార్డ్ ఫర్ ఆల్ హిజ్ గుడ్నెస్. దేవుడు మన ఎడల చేసిన మంచి కార్యాలను బట్టి, దేవుడు మన ఎళ్ళ చేసినటువంటి మేళ్లని బట్టి,
ఆయన మన ఎడల చేసినటువంటి ఉపకారములన్నింటిని బట్టి మనము ఆయనకేమి ఇవ్వగలం, మనం ఆయనకేమి చెల్లించగలం. ఈ కీర్తనకారుడు ఆ మాట చెప్తున్నప్పుడు ఏ విషయంలో తను ఈ ప్రశ్న తన్ను తాను వేసుకొని మనల్ని కూడా అదే ప్రశ్నని అడిగేటట్లు చేస్తున్నాడు అని అంటే, అక్కడ ఆరో వచనం రెండవ వరుసలో ఉంది, నేను కుంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను అనే మాట. అలాగే ఎనిమిదో వచనం మనందరం కలిసి చదువుకుంటే, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. మరణము నుండి నా ప్రాణమును, గాడ్ సేవ్స్ అవర్ సోల్స్. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనలని ఆయన బ్రతికించాడు. కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, సస్టెయిన్డ్ అవర్ హార్ట్స్ విచ్ ఆర్ ఓవర్వెల్మ్డ్ బై ఎఫ్లిక్షన్స్. శ్రమలో, ఇరుకులో, ఇబ్బందుల్లో, శోధనలు, పరీక్షలు, పరిశోధనల గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు, మన జీవితంలో దుఃఖం కలిగినప్పుడు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో మనకి తెలియజేసి తన వాక్యం ద్వారా మరలా మనల్ని ఆదరించి భద్రపరిచి మనం కన్నీళ్లు కారవకుండా కాల్చకుండా మనల్ని భద్రపరుస్తున్నాడు. జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు అనే మాటను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, కీప్స్ us ఫ్రమ్ ఆల్ ద స్నేర్స్ ఆఫ్ అవర్ ఎనిమి. సాతాను, శత్రువు ఉరివొడ్డి మనల్ని దేవుని అడుగుజాడల్లో నడవనివ్వకుండా పడద్రోయాలని వాడు వేసినటువంటి ఉచ్చుల్లో నుండి, ఉరిలో నుండి మనల్ని తప్పిస్తున్నాడు. అది కీర్తనకారుడి అనుభవం. అందుకు గాను కీర్తనకారుడు ఏమని చెప్తున్నాడంటే, కీర్తన రాసిన మొదటి వచనంలో అంటాడు, రెండో భాగంలో, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఈ మాట మనకేం జ్ఞాపకం చేస్తుంది అనంటే, 1 యోహాను 4:10 చెప్తాడు, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమయున్నది. వాట్ షల్ ఐ రిటర్న్ టు ద లార్డ్ ఫర్ ఆల్ హిస్ గుడ్నెస్. యెహోవా, నీవు నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేనేమి చెల్లించగలను అని అడిగినప్పుడు, మొదటిగా కీర్తనకారుడే జవాబు చెప్తూ, నా రక్షణ పాత్రను చేత పట్టుకొని. వన్ ఆఫ్ ద గుడ్ థింగ్స్, దేవుడు మన ఎడల చేసిన ఉపకారములలో మొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఉపకారం ఏంటి అని అంటే, ఆయన మనకు దయచేసిన నిత్య రక్షణ. ఆ నిత్య రక్షణను ప్రసాదించటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకు వచ్చినప్పుడు, ఆయన మార్గమున పోవుచుండగా ఏ యంగ్ రిచ్ రూలర్, ఒక యవనస్తుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి అడిగిన ప్రశ్న తెలుసా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెను. మత్తయి సువార్తలో అయితే ఇంకొక చక్కని మాట రాస్తాడు, 19:16 అందరం కలిసి చదువుకుందాం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా,
నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగెను. మంచి కార్యములు చేయుట ద్వారా నిత్య జీవం పొందగలను అని అనుకొని యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ప్రశ్నిస్తున్నాడు, మంచి కార్యములు, ఏ మంచి కార్యములు నేను చేస్తే నాకు నిత్య జీవం దొరుకుతుందయ్యా అని అడుగుతున్నాడు. యేసుక్రీస్తు వారి జవాబు చదవండి. అందుకు ఆయన, మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే, జాగ్రత్తగా గమనించండి, మంచివాడొక్కడే మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. ఎవరు మంచివాడు? గాడ్ ఈజ్ గుడ్. దేవుడు మంచివాడు. దేవుడు తప్ప మంచివాడు ఎవరునూ లేరు. యేసుక్రీస్తు వారు అలా చెప్పడంలో ఉద్దేశం ఏంటి అంటే, జీజస్ వాజ్ నాట్ డినయింగ్ హిజ్ ఓన్ గుడ్నెస్. ఆయనే మంచివాడని, ఆయనే మంచి దేవుడని చెప్పకనే చెప్తున్నాడు ఇక్కడ. ఆ యవనస్తుడు మిగుల ఆస్తి గలవాడు, ఒక మంచి పొజిషన్లో ఉన్న తను, నిత్య జీవం కోసం ఎంతో ఆశపడినటువంటి తను వేసిన ప్రశ్నకి యేసుక్రీస్తు వారు ఇచ్చిన జవాబు ఏంటి అని అంటే, నువ్వు నన్ను దేవునిగా గుర్తించగలిగితే నేనే నీకు నిత్య జీవం ప్రసాదిస్తాను అని నువ్వు గుర్తించగలిగితే నీకు ఆ నిత్య జీవం దొరుకుతుందయ్యా అని చెప్తున్నాడు. ఈ సందర్భాన్ని బట్టి మన జీవితాలను మనం జ్ఞాపకం చేసుకుంటే మనలో మొదటిగా ఉన్నటువంటి పాప నైజం ఏంటి అని అంటే, దేవుణ్ణి దేవునిగా గుర్తించలేకపోవటం. మంచి ఏదైనా ఉంది అని అంటే, మంచి ఏదైనా మనం పొందగలుగుతున్నామంటే, మేలేదైనా మనకు కలుగుతుంది అని అంటే, అది ఆ దేవుని ద్వారానే కలుగుతుంది. మరి ఎవరి ద్వారానా ఇది సాధ్యం కాదు అనే సత్యాన్ని గుర్తించలేకపోవటమే పాపం. ఆ యవనస్తుడి దగ్గర నుంచి జవాబు రాలేదు. అందుకు యేసుక్రీస్తు వారు మరలా మాట్లాడుతూ ఏమన్నారో చూడండి, 17:18. ఆ 17వ వచనం చివరి భాగంలో, నీవు జీవములో ప్రవేశింపగోరిని ఎడల ఆజ్ఞలు గైకొనమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయన్ను అడుగగా యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించవలన అనునదియే అని చెప్పెను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునేయున్నాను. పాపం ఈ యవనస్తుడికున్న మరొక బాధ ఏంటి అనంటే, మరొక మార్గం ఏంటి నిత్య జీవానికి అనంటే, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను, ఆజ్ఞలను ఆచరించుట ద్వారా నిత్య జీవం పొందగలను అని అనుకొని కొన్ని ఆజ్ఞలను ఆచరించినట్లుగా స్పష్టంగా చెప్తున్నాడు. బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచుంటిని. అప్పుడు యేసుక్రీస్తు వారు ఇంకా స్పష్టంగా మాట్లాడి, అయితే నువ్వు ఒక పని చేయి, నీ ఆస్తినంతా అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించుము అని అడిగారు. అంటే ఆ ధర్మశాస్త్రంలోని మొదటి ఆజ్ఞని తీసుకొని యేసుక్రీస్తు వారు అక్కడ మాట్లాడుతున్నారు. నీకున్న ఆస్తినంతటిని అమ్మి బీదలకివ్వు, నీవు నన్ను వెంబడించు అని అడిగినప్పుడు అక్కడ జవాబు ఏమని రాసుంటుందో మనందరికీ తెలుసు. ఆ యవనస్తుడు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖముతో వెళ్ళిపోయాను అని రాసుంటుంది. పాపం అంటే మరేదో కాదు, వాక్యం జాగ్రత్తగా వినండి, పాప్యం అంటే మరేదో కాదు, దేవుణ్ణి దేవునిగా గుర్తించలేకపోవటం పాపం. పాపం అంటే మరేదో కాదు, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి క్రియలను అనుసరించుట ద్వారా రక్షణ పొందగలను, నిత్య జీవం పొందగలను అనుకోవటమే పాపం. మనం రక్షణ పొందకముందు మన జీవితాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మనం కూడా
మంచి కార్యాలు చేయటం ద్వారా, మంచిగా జీవించటం ద్వారా, దేవుణ్ణి ప్రేమించటం ద్వారా, దేవుణ్ణి గౌరవించటం ద్వారా, దేవుణ్ణి సద్బోధకుడా అని పూజించటం ద్వారా, ఆరాధించటం ద్వారా మనం రక్షణ పొందగలమని మనల్ని మనం భ్రమపెట్టుకున్నాం. ఈ స్థితిలో యేసుక్రీస్తు వారు వచ్చి బయలుపరిచిన మాట ఏంటి అని అంటే, మంచి కార్యాలు కాదు, నీతి కార్యాలు కాదు, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి నీ వలన కలిగేది కాదు, అందుకే ధర్మశాస్త్రమునకు వేరైన నీతిని అనుగ్రహించటానికి నేను ఈ భూమి మీదకి వచ్చాను అని స్పష్టంగా చెప్పారు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు, అది యేసు క్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారానే ఆ నిత్య జీవం మనకు దొరుకుతుందని, ఆ నిత్య రక్షణ మనకు ప్రసాదించబడుతుందనే సత్యాన్ని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఆ యవనస్తుడి సందర్భాన్ని గమనిస్తే, ఆ యవనస్తుడికి కూడా ఆ మాట చెప్పిన తర్వాత యేసుక్రీస్తు వారు ఆ యవనస్తుడు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచూ వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు అదే మార్గమున ప్రయాణం చేస్తూ యెరూషలేముల వైపుకు ప్రయాణమై అక్కడ తను పొందబోయే శ్రమల గురించి మాట్లాడతాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయం 33వ వచనం ఇదిగో, అందరం కలిసి చదువుకున్నాం. ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగించబడును, వారాయనను మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు, వారాయన అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి కొరడాలతో ఆయన కొట్టి చంపెదరు, 3 దినములైన తరువాత ఆయన తిరిగి లేచునని చెప్పెను. యేసు క్రీస్తునందలి విశ్వాస మూలమున మనకి నీతి దొరుకుతుంది, నిత్య జీవం ప్రసాదించబడుతుంది. అది దేని ద్వారా సాధ్యమైంది అని అంటే, యేసు క్రీస్తునందలి రక్తము వలన విశ్వాసము ద్వారా సాధ్యమైంది. యేసుక్రీస్తు రక్తము ద్వారా మనకు రక్షణ ప్రసాదించటం కోసం ఆయన బలియాగం అవ్వాల్సి వచ్చింది. ఆ సిలువలో ఆయన అపహసించబడ్డాడు, మానసిక క్షోభ అనుభవించాడు, ఆయన మీద ఉమ్మి వేశారు, ఎంతో అవమానానికి గురి చేశారు, కొరడాలతో కొట్టి చచ్చేటట్టుగా కొట్టారు, కొరడాలతో కొట్టి చంపబడెను అంటే ప్రాణం పోయేంత వరకు కొరడాలతో కొడతానే ఉన్నారు, రక్తమంతా ధారగా కారింది, అలా చనిపోయాడు అని నిర్ధారణ చేయబడి శతాధిపతి వచ్చిచ్చిన సాక్ష్యం, ఈయన అప్పుడే చనిపోయేనా? మన కొరకు ప్రాణం పెట్టడానికి తను అంతగా అంత తొందరగా తన ప్రాణాన్ని దారగా పోయటానికి 3వ దినాన తిరిగి లేచుట ద్వారా మనకు అనుగ్రహించినటువంటి రక్షణను బట్టి మొదట మనం ఆయన్ని స్తుతించవలసిన వారంగా ఉన్నాం. 2వది, ఆయన చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును అంటే, ఆయన చేసిన మంచి కార్యాలలో, గుడ్ థింగ్స్లో ఒకటి ఆయన ప్రసాదించిన నిత్యరక్షణ అనుకున్నాం. 2వది, కీర్తనలు 31వ అధ్యాయం, కీర్తనలు 31:19-20 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. కీర్తనలు 31:19-20 వచనాలు నీయందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది,
చదవండి, మనుష్యుల కపటోపాయములు వారి నంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు, వాక్ కలహము మాన్పి వారిని గుడారములలో దాచుచున్నావు. ఇక్కడ దేవుని గుడ్నెస్, ఆయన మంచితనం, గుడ్ థింగ్స్, ఆయన చేసిన మంచి కార్యాలు, వన్ ఆఫ్ ద గుడ్ థింగ్స్, ఆయన చేసిన ఉపకారాల్లో ఒక ఉపకారం ఏంటి అనంటే, ఆయన భక్తులైన వారికి, ఆయన యందు భయభక్తులు కలిగిన మనకు ఆయన ఆశ్రయదుర్గంగా ఉండి ఆయన మనకు చేసే మేలు ఎంతో గొప్పది అని వ్రాయబడి ఉంది. ఎంత గొప్ప మేలు చేశాడు అనంటే అక్కడ రాశాడు, మనుష్యుల కపటోపాయములు వారి నంటకుండా నీ సన్నిధిని చాటున వారిని దాచుచున్నావు, వాక్ కలహములు మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు. ఆయన్ని నమ్ముకున్న బిడ్డలంగా, ఆయన నిత్య రక్షణను పొందినటువంటి మనం ఆయన సన్నిధిలో దాగి ఉండుట ద్వారా, ఆయన సహవాసంలో ఉండుట ద్వారా ఆయన మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో దాచి ఉంచి భద్రపరుస్తున్నాడు. ఆయన మనకు ఆశ్రయదుర్గంగా ఉంటూ ఉన్నాడు. ఏ ఏ సంగతుల నుంచి భద్రపరుస్తున్నాడు? ఇక్కడ సందర్భాన్ని బట్టి మనుషుల కపటోపాయముల నుంచి. కపట ఉపాయములు దేనికి? మనల్ని పడద్రోయటానికి. అంతేకాదు వాక్ కలహములు, దీని అర్థం తెలియాలి అంటే 18వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అబద్ధికుల పెదవులు మూయబడునుగాక, వారు గర్వమును అసహ్యమును అగపరచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. వాక్ కలహములు, కఠోరమైనటువంటి మాటలు, కఠినమైనటువంటి మాటలు దేని నుండి వచ్చినాయి? గర్వంతో అసహ్యమును అగపరచుచు, ఎవరి మీద? నీతిమంతుల మీద అగపరచుచు, అబద్ధాలు పలుకుచు, మనల్ని దేవుని మార్గం నుండి వైదొలిగే ప్రయత్నంలో శత్రువు చేసే ఆ ప్రయత్నాన్ని, అటువంటి కుట్ర నుండి మనల్ని తప్పించి ఈ యాత్రా జీవితంలో భద్రపరుస్తూ ఉన్నాడు. ఏ విధంగా భద్రపరుస్తున్నాడు అనంటే, ఆయన సన్నిధి చాటున మనల్ని దాచి. ఆయన సన్నిధి ఎక్కడుంది అనంటే, ఆయన మందిరంలోనే ఆయన సన్నిధి, ఆయన సంఘంలోనే ఆయన సన్నిధి, ఆయన బిడ్డల సహవాసంలోనే ఆయన సన్నిధి. అలా మనల్ని సంఘంగా, సహవాసంగా సమకూర్చి మనల్ని భద్రపరిచి ఈ యాత్రా జీవితంలో ఆత్మీయంగా కొనసాగే ప్రక్రియలో మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఇది ఆయన మన ఎడల చేసిన రెండవ మేలు. నీవు నాకు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును అని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇంకా ఎన్ని గొప్ప ఉపకారాలు మన ఎడల చేశాడు చూడండి. 31వ కీర్తన, క్షమించండి, 34వ కీర్తన, 34వ కీర్తన 8-9 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 8-9 వచనాలు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆయన మొదటిగా మనకి పాప క్షమాపణని దయచేశాడు, నిత్య జీవాన్ని ప్రసాదించాడు. పార్డన్ గివెన్ బై గాడ్ ఈజ్ వన్ ఆఫ్ హిస్ గుడ్ థింగ్స్. రెండవది, ఆయన మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు, భద్రపరుస్తున్నాడు. ప్రొటెక్షన్ గివెన్ బై అవర్ గాడ్ అని అనుకుంటే, ఇది మూడవది, ఆయన మనకు దయచేస్తున్నటువంటి ప్రొవిజన్స్, మనల్ని ఆయన పోషిస్తున్న విధానం, ఆయన మనల్ని భద్రపరుస్తున్న విధానం. ఆత్మీయంగా మనల్ని భద్రపరుస్తున్నాడు, ఆయన సన్నిధి చాటున దాచి, ఆయన మందిరంలో ఆయన బిడ్డల సహవాసంలో దాచి మనకు మేలు చేస్తున్నటువంటి దేవుడు.
ఇప్పుడు మన భౌతికమైన అవసరాల విషయంలో తనిచ్చే భరోసా ఏంటి అని అంటే, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయ్యి ఉండదు. ఎవరికి ఈ ధన్యత అంటే, యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరిగిన వారికి. గాడ్ ఈజ్ గుడ్, టేస్ట్ ద లార్డ్ దట్ హీఈస్ గుడ్. మన దేవుడు మంచి దేవుడు, మేలు చేసే దేవుడు, కీడు చేసే దేవుడు కాదు, అన్యాయం చేసే దేవుడు కాదు. అన్యాయము చేయుట యెహోవాకు అసాధ్యము. ఆ దేవుడు చెప్పే మాట భరోసా ఏంటంటే, ఆయన భక్తులకి ఆయన ఏమీ కొదువ లేకుండా చూడగలిగేటువంటి దేవుడు. అలా ఆయన యందు భయభక్తులు నిలపటానికి సహాయపడేటువంటి దేవుడు. ఇక్కడ కొన్ని వచనాల్లో 8వ వచనంలో రుచి చూచుట అనే మాట చూస్తాం, 9వ వచనంలో భయభక్తులు కలిగి ఉండుట అనే మాటను చూస్తాం, 11వ వచనంలో పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను, వచ్చి కమ్. భయభక్తులు ఒకవేళ నీకు లేకపోతే, భయభక్తులు నేర్పే దేవుడు మన దేవుడు. అది ఆయనలో ఉన్న మంచితనం. ఇంకా ఏం చెప్తున్నాడు, 13వ వచనం గమనిస్తే, చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. అంటే కీప్ అస్ ఫ్రమ్ ద ఈవిల్, దుష్టుని బారి నుండి, దుష్టమైన మాటల నుండి, చెడ్డ మాటల నుండి మనల్ని తప్పిస్తున్నాడు. 14వ వచనం కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానమును వెతికి దాన్ని వెంటాడుము. ఈ వచనాలన్నీ క్లుప్తంగా చెప్పుకుంటే, ఆయన యుద్ధకు మనల్ని పిలిచి భయభక్తులు నేర్పిస్తున్నాడు, ఆయన సన్నిధికి ఆకర్షించి మనల్ని భద్రపరుస్తున్నాడు, చెడ్డ మాటలు కపటమైన మాటలు పలకకుండా మనల్ని కాపాడుతున్నాడు, ఆయన మందిర సమృద్ధిలో ఆయన సన్నిధిలో మనకి ఈ సంగతులన్నీ నేర్పిస్తూ ఉన్నాడు. అందుని బట్టి మనం చెప్పొచ్చు, యెహోవా నీవు ఉత్తముడవు అని ఆయన్ని స్తుతించవచ్చు, కీర్తించవచ్చు. ఇందాక మనం చదివిన వచనంలో ఆయన కపటోపాయముల నుండి కాపాడినప్పుడు కానీ, ఇక్కడ సందర్భంలో కానీ భక్తులు దేవుణ్ణి ఏం చేశారు అనంటే, కీర్తనలు 31:21 అందరం కలిసి చదువుకుందాం. కీర్తనలు 31:21 ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యముగా నాకు చూపి ఉన్నాడు, ఆయన స్తుతి నొందునుగాక. ఈ వచనం మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, ఏ కీర్తనాకారుడైతే దేవుని సన్నిధిని చాటు చేసుకొని ఆయన్ని ఆశ్రయించడం ద్వారా భద్రత క్షేమం పొందగలిగాడో, ఆయన ఉత్తముడని రుచి చూచుట ద్వారా ఆయన యందు భయభక్తులు నేర్చుకునుట, ఆయన సన్నిధిలో ఆయన మనకు పోషిస్తూ భౌతికమైన ప్రతి సరఫరాని మనకు అందిస్తున్న దేవుడుగా మనం ఆయన్ని తెలుసుకున్నప్పుడు ఆయన్ని స్తుతించవలసిన వారంగా ఉన్నాం. ఆయన కృపను జ్ఞాపకం చేసుకొని ఆశ్చర్యకరమైన విధానంలో ఆయన మన ఎడల చేసే సహాయాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన్ని స్తుతించవలసిన వారంగా ఉన్నాం. ఆయన చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును అనే మాటకు మరొక మంచి కార్యం ఆయన మడల చేసినది, నహూముకు రాసిన గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 7వ వచనం మనందరం కలిసి చదువుకుందాం. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మికయుంచు వారిని ఆయన ఎరుగును. యెహోవా ఉత్తముడు, గాడ్ ఈజ్ గుడ్. ఏంటి ఆయన చేసినటువంటి ఉత్తమమైన పని?
ఆయన చేసిన ఉపకారములలో ఒకటి శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఇంచు వారిని ఆయన ఎరుగును. శ్రమదినమందు ఆయన మనకు ఆశ్రయదుర్గంగా ఉంటాడు. ఇక్కడ ప్రశ్నించుకోవాల్సిన మాట ఏంటి అనంటే, అసలు శ్రమ నీకెందుకు వచ్చింది? 119వ కీర్తన అరవై ఏడో వచనం అందరం కలిసి చదువుకుందామండి. 67వ వచనం చదవండి. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమ ఎందుకు వచ్చింది? శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని. ఇక్కడ సందర్భంలో నహూముకు వ్రాసినటువంటి గ్రంథంలో యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, ఆయన భక్తులైనటువంటి ప్రజల గురించి మాట్లాడిన మాట, వాళ్ళకి శ్రమ ఎందుకు వచ్చింది అని ఆలోచించినప్పుడు ఇది నినివేను కూర్చినటువంటి దేవోక్తి. ఈ దేవోక్తి నహూము ద్వారా దేవుడు పలికించాడు. ఒకసారి యోనాను పంపించి వారికి సువార్త ప్రకటించడం ద్వారా గోనెపట్ట కట్టుకొని వారు పశ్చాత్తాపడి వారు తిరిగి దేవుణ్ణి వేడుకుంటే, ప్రార్థన చేసుకుంటే, బ్రతిమాలుకుంటే వారి పశ్చాత్తాపానికి దేవుడు కరిగిపోయి చేస్తానన్న కీడు చేయకుండా వారిని కాపాడి భద్రపరిచాడు. తర్వాత కాలంలో కాలం గడుస్తున్న కొందిని వారి తర్వాత తరం, ఆ నినివే ప్రజల యొక్క పిల్లల తరంలో వాళ్ళు దేవునికి మరలా అవిధేయులయ్యారు. అటువంటి పరిస్థితుల్లో అశూరీయులని దేవుడు వారి మీదకి ఉసిగొలిపి వారి బలాన్ని శక్తిని తెలియజేసి వారు ఎంతగా శ్రమకు గురవ్వాల్సిన పరిస్థితి ఉందో వారికి తెలియచేశాడు. అది దేవుని తీర్పుకి సూచనగా ఉంది. అలా దేవుడు వారిని శిక్షించాడు. అలా శిక్షించిన తర్వాత దేవుడు చెప్తున్నటువంటి మాట, అక్కడ నహూము రాస్తున్నటువంటి మాట, యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఇంచు వారిని ఆయన ఎరుగును. ఆయనని ఎరిగినటువంటి ప్రజలంగా, ఒకవేళ మనం త్రోవ తప్పిపోయిన పరిస్థితుల్లో ఈ క్రైస్తవ యాత్రలో కొనసాగే ప్రక్రియలో మన ఆత్మీయ జీవితంలో మనం వైదొలిగిన పరిస్థితుల్లో ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన మన ఎడల తన మంచితనాన్ని కనుపరిచి మనల్ని ఆయన ఆశ్రయదుర్గంగా ఉండి ఆయన మనల్ని శ్రమ నుండి మనల్ని కాపాడి భద్రపరుస్తున్నాడు. అందుకే 119వ కీర్తన మనం చదివిన భాగంలో 67వ వచనంలో శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను అని రాసిన క్రింద 71వ వచనంలో చెప్తాడు, నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. దేవుడు చేసే మేలేంటి అనంటే, తన బిడ్డలైన వారు ఆత్మీయ పోరాటంలో ఎక్కడైనా వారు జారి పడిపోతే, తప్పిపోతే ఆయన వారిని తిరిగి సమకూర్చే దేవుడుగా ఉన్నాడు, మేలు చేసే దేవుడుగా ఉన్నాడు. ఏంటి ఆయన చేసే మేలు అనంటే, శ్రమకి గురి చేస్తాడు. అలా శ్రమ ద్వారా మనలను మరలా ఆయన మార్గంలోనికి నడిపించి ఆయన వాక్యం ద్వారా తన ఆలోచనలు, తన ఉద్దేశాలు మన ఎడల ఎలా ఉన్నాయో బయలుపరిచి తన మంచితనాన్ని మనకి తెలియజేసే దేవుడుగా ఉన్నాడు. అందును బట్టి మనం ఆయన్ని ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. ఆఖరిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన్ని మనం ఆరాధించటానికి ఆయన చేసిన ఉపకారములలో మరొక ఉపకారం జ్ఞాపకం చేసుకోవాలి అనంటే, అవసాన దశలో యెహోషువా చెప్పినటువంటి మాట. ఆయన మనకి ఎన్నో వాగ్దానాలు దయచేశాడు. ఆ వాగ్దానాలు ఎన్నటికీ తప్పిపోయేవి కావు. అనుభవపూర్వకంగా యెహోషువా చెప్పటమే కాదు ఆ మాట, అక్కడున్నటువంటి ఇశ్రాయేలు అందరూ కలిసి
ఇచ్చినటువంటి సాక్ష్యం ఆయన మనకు మంచి ఆశీర్వాదాలు గుడ్ ప్రామిసెస్ మనకు దయచేస్తా ఉన్నాడు గుడ్ వర్డ్స్ మంచి మాటలను మనకు దయచేస్తా ఉన్నాడు చదవండి యెహోషువ గ్రంథం 23:14 అందరం కలిసి చదువుకుందాం యెహోషువ గ్రంథం 23:14 ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమున వెళ్ళుచున్నాను మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నింటిలో ఒక్కటి అయినను తప్పియుండలేదని మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు అవి అన్నీయు మీకు కలిగెను వాటిలో ఒక్కటి అయినను తప్పియుండలేదు ఆయన చేసిన ఉపకారములలో మరొక ఉపకారం ఆయన మనకు మంచి వాగ్దానాలు ఇచ్చాడు ఈ సందర్భంలో యెహోషువ తన యొక్క అవసాన దశలో అనేక దినములైన తర్వాత యెహోషువ బహు సంవత్సరములు గల వృద్ధుడైన తర్వాత తనిచ్చినటువంటి సాక్ష్యం ఏంటి అని అంటే ఆయన సెలవిచ్చిన మంచి మాటలలో ఒక్కటి తప్పిపోలేదు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలలో ఒక్కటి తప్పిపోలేదు క్రొత్త నిబంధనలో 2 కొరింథీయుల్లో పౌలు రాస్తూ చెప్తాడు అందరం కలిసి చదువుకుందాం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1:21 20వచనం అందరం కలిసి చదువుకుందాం దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవును అవునట్లుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి అనే మాటకు ఆమెన్ అనే అర్థాన్ని ఫుట్నోట్లో రాశాడు అంటే అవును అవునన్నట్లుగా ఉన్నవి అని జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ఒక మంచి వాగ్దానం మనకి నిరీక్షను కలుగజేసేటువంటి వాగ్దానంలో శిష్యులకు కూడా యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ చెప్పినటువంటి వాగ్దానం మనందరికీ తెలుసు యోహాన్ సువార్త 14వ అధ్యాయం మీ హృదయములను కలవరపడనీయకుడి దేవుని యందు విశ్వాసముంచుచున్నారు నా యందును విశ్వాసముంచుడి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో నేను చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును ఆయన చేసిన ఉపకారములకు ఆయనకేమి చెల్లింతుము వాట్ షల్ ఐ రిటర్న్ టు ద లార్డ్ ఫర్ ఆల్ హిస్ గుడ్నెస్ ఫర్ ఆల్ హిస్ గుడ్ థింగ్స్ దేవుడు మన ఎడల చూపినటువంటి ఉపకారములకు మేళ్లకు మనం ఏమి చెల్లించగలం మొదటిగా ఆయన మనకు నిత్యరక్షణను ప్రసాదించాడు మన సొంత నీతి కార్యాల ద్వారా మంచి కార్యాలు చేయటం ద్వారా మనం ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని అనుసరించుట ద్వారా మనం పొందాలనుకున్నటువంటి నిత్యరాజ్యాన్ని పొందలేని దౌర్భాగ్య స్థితిలో యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రమునకు వేరైన నీతిని తన ద్వారా బయలుపరిచి అబ్రహాము పొందిన ఆశీర్వాద వచనం మన యందు నెరవేరబడినట్లుగా ఆయన శాపగ్రస్తుడుగా సిలువ మీద ఏలాడాడు ఆ ప్రక్రియలో ఆయన అవమానం పొందాడు ఉమ్మివేయబడ్డాడు ఆయన చిత్రహింసకు గురి చేయబడి చనిపోయాడు సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచుడు ద్వారా మనకు ప్రసాదించిన నిత్య రక్షణను బట్టి మనం ఆయన్ని స్తుతించాలి 2వదిగా ఆయన మనల్ని ఆయన సన్నిధిలో ఆయన మందిరంలో ఆయన బిడ్డల సహవాసంలో దాచి ఉంచి మనల్ని వాక్కలహముల నుండి ఇతరులు కపటోపాయంతో చేసేటువంటి కుట్రల నుండి శత్రువు మనకి వడ్డే ఉరి నుండి మనల్ని కాపాడి భద్రపరుస్తున్నాడు ఆయన మేలు ఎంతో గొప్పది అందును బట్టి ఆయన్ని స్తుతించి ఆరాధించవలసిన వారంగా ఉన్నాం 3వది ఆయన చేసిన మేలేంటి అనంటే సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గొనును యెహోవాను ఆశ్రయించు వారికి ఏ కొదువయూ లేదు ఇది ఎవరి అనుభవం అంటే యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరిగిన వారి యొక్క అనుభవం ఆ అనుభవాన్ని జ్ఞాపకం చేసుకొని
ఆయన యందు భయభక్తులు నేర్పించిన దేవుడుగా మనకున్నాడు. తప్పిపోకుండా, అబద్ధాలు పలకకుండా, చెడ్డ మాటలు పలకకుండా మనల్ని కాపాడి భద్రపరుస్తున్నాడు. అందుకు ఆయన పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు సంచకరువుగా దయచేసి ఆయన ద్వారా మనకు కాషనిస్తూ మనం తప్పిపోయినప్పుడల్లా మనల్ని ఎలర్ట్ చేస్తూ ఉన్నాడు. అందుని బట్టి ఆయన్ని ఆరాధించాలి. ఒకవేళ మన ఈ యాత్రా జీవితంలో తప్పిపోయే పరిస్థితుల్లో, మన ఆత్మీయ పోరాటంలో వైదొలిగిన పరిస్థితుల్లో, త్రావ తప్పిపోయిన పరిస్థితుల్లో ఆయనే మనకు శ్రమను కలుగు చేసి శత్రువులను మన మీద ఉసిగొలిపి ఆయన ఎంత మంచి దేవుడు అనేది మనం తెలుసుకునేటట్లు చేస్తాడు. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన మనకు ఆశ్రయదుర్గముగా ఉంటాడు. ఆయన్ని నమ్ముకున్న మనల్ని ఆయన ఎరిగిన దేవుడుగా ఉన్నాడు. ఆఖరిగా ఆయన ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్కటి తప్పిపోదు. ఒక దినానికి వస్తాడు, ఏ దినానికి అనేది తెలియదు, కానీ తప్పక వస్తాడు అని ఆయన వాగ్దానం ఆమెన్ అన్నట్లుగా ఉన్నది. ఆ నిరీక్షణ, యేసుక్రీస్తు వారే మన మహిమా నిరీక్షణగా మనం ఆయన్ని ఆరాధించబద్దులమై ఉన్నాం.